సార్ ఏంటి సార్ ప్రశాంత్ కిషోర్ పైన ఒక ఎప్పటి నుంచి ఒక ఇది ఉంది సార్ తను గెలిచే పార్టీ వైపే ఎక్కువ మొగ్గు తూపుతాడు అని చెప్పేసి ఇక్కడ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కలవడానికి కారణం కేవలం తెలుగుదేశం పార్టీ గెలిచే ఉన్నాయి అందుకే ఈయన ఇటువైపు మొగ్గాడన్న వార్త కూడా బయట సర్క్యులేట్ అవుతుంది మరి మొన్న అసలు గెలిచే పార్టీ మొన్న మరి మరి నాలుగు రాష్ట్రాలు జరిగినాయి అప్పుడు ఏమయ్యాడు గెలిచిన తర్వాత ఇది నా వల్ల అని చెప్పుకుంటాను కదా తప్పితే ఇప్పుడు మన జగన్ గెలుస్తాడు ఊరందరూ తెలుసు అలాగే తమిళనాడులో డిఎంకే గెలుస్తారు ఊరందరూ జైలుతో అయిపోయి ఆ అమ్మాయి వెళ్ళిపోయి జైలు వెళ్ళిపోయి జైలు వేరే ఆల్టర్నేట్ లేదు అది తెలుసు ఇదో వీడు గెలిపించేది ఎందుకు మరి ఇన్ని రాష్ట్రాల్లో మన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది పక్కన ఉండి గెలిపించొచ్చు కదా ఎన్ని పిచ్చి వాడి వాడేదో పెద్ద ఒక లక్ కుదిరింది ఒక ఇది వాడే వాడు పెద్ద మేధావులాగా వాడు ఎరకాల ఇలాగ నిరాశాపరులు నిస్పృహతో ఉన్న చంద్రబాబు లాంటి వాళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారు అంతేకాదు వాడు రావటం వల్ల గెలుపు వాడు అయిపోయింది వాడు రామాలు కూడా తెలిసిపోయినాయి యాక్సిడెంట్ చేయించారు ఈ డ్రామాలు ఈ చిచ్చు పెట్టడాలు కులాల మధ్య ఇవన్నీ దరిద్ర మొదట్లో సాగే తెలియక అనుకున్నారు ఇప్పుడు బయటపడిపోయింది అయ్యవడో ఇది సాగేది లేదు వాడు ఎవరు గెలుస్తారు లౌ చూసుకుంటాడు వాళ్ళ దగ్గర ఒక బిస్కెట్ వేస్తాడు వాళ్ళ దొరికారంటే అమరాబాద్ దొరికితే డబ్బులు గెలిపించాను అంటాడు అంతే లేకపోతే ఆ బిస్కెట్ వేస్తూ ఉంటాడు ఎవరు ఎక్కడ గెలిచే అవకాశాలు ఎవరి దగ్గర ఉన్నా ఎవరు గెలిచే అవకాశాలు వాళ్ళకి ఒక బిస్కెట్ వేస్తాడు దాంతో బతుకుతున్నాడు సరే ఇక ఆర్జీవి తలనరికితే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక లైవ్ డిబేట్లో అమరావతి ఉద్యమ నేత ఆయన పేరు శ్రీనివాసరావు కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు మా అంటే వ్యూహం సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చూసినా మరి దీన్ని ఏ విధంగా చూడాలి అమరావతి ఉద్యమం అయితే అమరావతి ఆ ఉద్యమం పేరు ద్వారా నాయకుడు అయిపోయాడు ఆ కొలికిపూడి శ్రీనివాసరావు ఏదో టీవీ అది కూడా టీవీలు టీవీ ఫైవ్లు టీవీ ఏబిఎన్లు అతని పెద్ద మేధావిలాగా అతన్ని చిత్రీకరిస్తారు ఆ ఉద్యమం లేకపోతే ఎవడు కొలిగిపోటి శ్రీనివాసరావు ఊరు పేరు లేదు ఆ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని తను ఒక నాయకుడు అయిపోయాడు ఒక్కొక్కళ్ళు ఒక నాయకుడు అవటానికి ఒక్కొక్కళ్ళు ఒక అవకాశం అవకాశం ఏ అవకాశం దాంట్లో దూరి నాయకుడు దాంట్లో దూరాడు కరెక్ట్గా వాళ్ళు మొదలెట్టి దాంట్లో దూరాడు దూరేసి పెద్ద నాయకుడు అయిపోయాడు నాయకుడు ఏదో పెద్ద మేధావులాగా ఆ మేధావిలాగా అతనికి స్థానం కల్పిస్తూ ఉంటారు ఈ ఛానల్ వాళ్ళకి వాళ్ళకి ఆ ఛానల్కి వాడే మేధావి అంతకు మించిన మేధావి వాళ్ళకి దొరకరు కనుక అలాంటి మేధావిని అతని మేధావికి ఇద్దరు అతను అనుకుంటాడు అతని మేధావిని వీళ్ళు ఈ ఛానల్స్ అనుకుంటారు అన్ని ఛానల్స్ కాదు అని జనం ఉన్నారు వాళ్ళ తెలుగుదేశం పా తాలూకు ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు అతని వాళ్ళ మేధావి వాళ్ళ కాంపౌండ్ మేధావి అవి కా సినిమా తీశారు అయ్యా సినిమా తీశారు ఆ సినిమా చూడు జనాలు చూస్తారు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు నువ్వేవుడు ఏ సినిమా తీస్తే తలన కోటి రూపాయలు వస్తారు నీకు ఏం తెలుసు ఆ సినిమాలో ఏముందో తెలుసా నీకు సినిమాలో ఏం తీసారో తెలుసా నీకు ఏమైనా తెలుసా ఏమీ తెలియకుండా గాలిగా సోది మీద ఏదో తీసేరితే నరితే కోటి రూపాయలు ఇస్తాను ఆ మాటందుకు నేను నాలుగుకి వస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను ఈ మా ఈయన ఈ మాట చెప్తా ఈ ఈ మాట కోటి రూపాయలు ఇస్తాను అన్న ఒక దర్శకుడు ఒక సినీ దర్శకుడిని నరికితే కోటి రూపాయలు ఇస్తానందుకు కొలికపూడి శ్రీనివాసరావు అన్న నాలుక నరికితే నేను కోటి రూపాయలు ఇస్తాను ఆ నరిక నరికెన్న నరకమనండి ఎవరు నరిగితే నరికి నేను కోటి రూపాయలు ఇస్తాను ఆ అన్న కోతను కూర్చుని నాలికిని ఆ కారు కోత కూర్చుని నాలుగెన్న కోసి నేను ఆ నరం లేని కోస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను అంటే మీరు ఆర్జీవి గారు వ్యూహం సినిమాని సపోర్ట్ చేస్తున్నా నేను ఆర్జీవి వ్యూహం సినిమాని సపోర్ట్ చేస్తున్నాను ఆ పాయింట్ కాదు నేను ఒక దర్శకుడిని సపోర్ట్ చేస్తాను అది ఆర్జీవి అయినా ఇంకోహు కూడా ఇదే అంటాను నేను ఆర్జీవి మీద అనేక సార్లు నేను విమర్శించాను వ్యూహం గురించి కూడా నన్ను అడిగారు అది తీస్తున్నాడు అది ఏంటో ప్రజలు చెప్తారు ప్రజలు చెప్తారు అది రంగవీట్రాదారి గురించి తీసిన సినిమా ఏమైంది అది అవుద్దా లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ అవుద్దా ప్రజలు నిర్ణయిస్తారు దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది ఎంత వరం ఉంది ప్రజలు నిర్ణయిస్తారు సో దాని సినిమాని గురించి ఒకటి ట్రైలర్ చూసి చెప్పేసి ఇది కాదు అది బోరు కొట్టచ్చు ప్రజలకు తెలిసిన విషయాలే చెప్పాడు అందరికీ ప్రజల్లో ఇప్పటిదాకా నానున్న విషయాలు చేస్తే ఉంది బోరు కొడుతుంది చెప్పింది చూసినట్టు ఉంటుంది అంతే సో అది ఏం తీశాడో ఎట్లా తీశాడో తెలియదు చూడదు దాని గురించి మాట్లాడలేదు నేను సినిమాను సమర్థించడం వ్యతిరేకించడం రెండూ లేదు అది తర్వాత చెప్తాను సినిమా చూసినాక చెప్తా ఇప్పుడు ఇప్పుడు ఒక దర్శకుడు అక్కడ కూడా మళ్ళీ దర్శకుడు రామ్ గోపాల వర్మాన్ని కాదు ఏ దర్శకుడు అయినా ఒక దర్శకుడు దర్శకుడు తలని నరికితే కోటి రూపాయలతో ఒక సినీ దర్శకుడు నా తిల్లి నా ఫీల్డ్ నా కళామతల్లి బే సినీ దర్శకుడు అంటే నా కళామతల్లి బిడ్డ నరికితే కోటి రూపాయలు ఇస్తావా నువ్వు అంత దమ్మున్నాడు ఒక సీనియర్ ఒక మా కడప తల్లి బిడ్డని కా తల నరికి అయితే కోటి రూపాయలు దమ్ముందని నీకు అందుకనే చెప్తా నీ నాలుక కోస్తే నరంలో నీ నాలిక తెచ్చి కూతలు కూస్తే నీ నాలుగేరు కోసి తెచ్చిస్తే నరికి నరికి నాలుగేరు కోసి తీసిస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను నువ్వు ఇచ్చేదండి బొచ్చు నేను ఇస్తా నాలుగు కోసిస్తే అంటే సార్ మరి జగన్ గారిని ఫుల్ పాజిటివ్గా ఒక హీరో స్థాయిలో పెట్టి ఈ సినిమా తీస్తున్నారు అంటే ఆయన చేసిన ఆయన గొప్పతనం గురించి తెలియజేస్తున్నాం మరి ఆ అర్జీవి గారు జగన్ గారి గురించి చెప్పేంత వాస్తవమే అదేనమ్మా నేను అదే చెప్తాను అర్జీవి జగన్ గురించి చెప్పింది ప్రజలకు తెలుసు వీళ్ళన్నీ సీక్రెట్గా జరిగింది ఎక్కడో ఏ కడలోనో జరిగింది కాదు మన కళ ముందు జరిగిన సన్నివేశాలు ఇవన్నీ మన కళ ముందు జరిగిన కథే సరే ఈ కథలో జగన్ గొప్పోడు అని చెప్తే అది నిజంగా అంత గొప్పద గొప్పదైనా ప్రజలు గుర్తిస్తారు కదా ప్రజలు గుర్తిస్తారు కదా నిజంగా గొప్ప గొప్ప వ్యక్తి అయితే ప్రజలు గుర్తిస్తే నిజమని గుర్తిస్తే సంతోషం కాదంటే అబద్ధం చెప్పినందుకు ప్రజలే ఉమ్మొస్తారు కదా దీంట్లో రియాలిటీ కథ జరిగిన కథ వాస్తవం వ్యూహం ఏం జరిగింది అక్కడ ఎవరు వ్యూహం వేశారు వ్యూహానికి ప్రతి వ్యూహం వేశారు ఆ టైంలో అవన్నీ చెప్తున్నాడు ఇప్పుడు లక్ష్మీ సెటిఆర్లో చెప్పాడు కొన్ని నిజాలు చెప్పాడు గారి ధైర్యంగా చెప్పాడు ఆ రోజు నేను మెచ్చుకున్నాను కథ తీసినప్పుడు తప్పులు తీ తప్పులు తడక సరిగ్గా తీయలేదు దాన్ని తిట్టాను విమర్శించాను ఇప్పుడు ఏమిది నాకు ఒక వ్యక్తి మీద పర్టికులర్గా వ్యక్తి మీద మీద కోపం ఉండదు నిజం చెప్తే ఘనంగా చెప్పి ధైర్యంగా చెప్పాడు ఆ రోజు లక్ష్మీశెట్టిఆర్లో చెప్పే ధైర్యం ఎవరికి లేదు ఆ కథ ఆ సీన్లు చెప్పి ధైర్యంగా చెప్పాడు నిజం అది నిజం ధైర్యంగా చెప్పాడు అలాగే వీడు దీంట్లో నిజం ఎంత ధైర్యంగా చెప్పాడు నిజాలను ఎంత చెప్పాడు ఎందుకు చెప్పాడు చాలా కల్పితం ఏమైనా ఉన్నాయా కవితలు ఉంటే నాలు అంటూ ఊరుకోం కదా డెఫినెట్గా ఏం ఈ గాలి మాటలు గసోది కదా అని చెప్పేస్తాం కదా చూద్దాం సీ ఈ లోపల వీళ్ళెందుకు అది వీళ్ళెందుకు వేళదేదో ఊడిపోతుంది వీళ్ళందో పోస్తారు కదిలిపోస్తారు ఎందుకు కదిలిపోతాను అప్పుడే అదే నిజాలు అయితే ఇంకా ఏమవుతారు వీళ్ళు ఊరేసుకుంటారా కదా ఈ లోపల వాడికి తలకు నరిగితే పిచ్చి కోతలు ఆ శ్రీనివాసలు ఏదో పెద్ద మేధావి అనుకుంటాడు అతను కుహనా మేధావి మేధావి అని తన తనే మేధావి అనుకుంటాడు ఎవరు అనక్కర్లా తనే చాలా పెద్ద మీద అని అనుకుని ఇప్పుడు మొదలు పెడుతూ ఉంటాడు డిబేట్లో అది చూస్తూ ఉన్నాం కదా సార్ రిలీజ్ అయిన తర్వాత చూస్తారా చూడరా సార్ ఖచ్చితంగా చూస్తాను నేను ఏ సినిమా అయినా చూస్తాను రివ్యూలు చెప్తూ ఉంటాను కదా ఖచ్చితంగా చూస్తాను నేను స్పష్టవతంగా చెప్తాను నేను చూసి ఎవరి మీద నాకు ఫేవరెట్ ఏదో లేదు బాగుందంటే బాగుంది బాగాలేదంటే నిజాలు చెప్తే హ్యాట్స్ ఆఫ్ నేను చెప్పుకో కసిమీస్ కర్రెక్కి జగన్కి తోకలాగా కాక తీసాడంటే అది చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్